मास्टर इंट्लो कोई नहीं है क्या बोला ఇంటిలో లో ఎవరు లేరా నాది చేతులు వాళ్ళ చేతుల్లో పెట్టి నేను దులుపుకొని ఇక్కడి నుంచి పోతాయి అందరు దగ్గర మేడం ఈ తొర నుంచి ఎంత కనిపిస్తుంది హలో మేడం మీది అబ్బు సెంటర్ లో ఎక్కువ మాట్లాడితే సెంటర్ లో పడేసి కుమ్మేశారు మర్చిపోలేను మాది రుణము మర్చిపోయినా పరవాలేదు మాది మర్చిపోకుండా ఉంటే చాలు ఇంతకీ మీది పేరు ఏమిటి ముంతాజ్ ఓ మీది పేరు గుంతాజ్ గోవిందు అచ్చా మీకోసం షాజహాన్ అని మార్చుకుంటాను మీరేమంటారు బయటకి వెళ్ళమంటాను ఓహో అలా ఫిక్స్ అయ్యారా బాయ్ బాయ్ రబునే బనాది జోడి కొంచెం మెల్లిగా కొట్టురా చెవులు పూడుస్తా ఉంటాయి ఆ నీకు ఎంత చెప్పినా అంతదా వేస్ట్ అడే గోవిందా అంటే నీ లవర్ 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 ఇంత కారు పుడిచిరాదే ఏం కన్సైపో ఆరోగ్యం ఎలా ఉంది ఏం చెప్పమంటావు ఆ దినం నిధి మాకి కాపాడకపోతే నాది తద్దినం అయ్యేది నా బేటి దిక్కు లేకుండా పోయేది తగిలిందా సాయి నెక్స్ట్ సంగీత కచేరీ ఎప్పుడు నెక్స్ట్ రంజాన్ కా మా ఇంట్లో రంజాన్ పెద్దగా లేదు చిన్నగా చేసుకుంటాం నువ్వు భోజనానికి రావాలి ఏంటి స్పెషల్ మాది అబ్బుజాన్ని మీరు కాపాడారు కదా అందుకు ఓ ఠీకే ఠీకే దయచేసి తప్పుగా అనుకోవద్దు మేము పేదవాళ్ళం ప్రేమతో మీకు భోజనం మాత్రమే పెట్టగలం ప్రేమతో పెడతారా భోజనం గోవింద్ గారు వెతుక్కుంటూ వచ్చారా పాయసం చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోతుంది ఏంటి పాయసం నాది మీకు ఒకటి అడగాలని ఉంది ఇంకా ఏమివ్వలేదు అప్పుడు ఏం అడుగుతారు నీది ఎందుకు మాకి అట్లా చూస్తాయి తినేసేలాగా మీరిచ్చిన పాయసం కన్నా మీరే ఎంతో స్వీట్ గా ఉన్నారు అందుకని అందుకని మీకు మేము గాఢంగా ప్రేమిస్తున్నాను నీకే తెలీదు నాది ముస్లిం నీది హిందూ ఉంది ప్రేమకి హిందూ ముస్లిం ఏంటి ఎందుకు నా టైం వేస్ట్ చేస్తున్నావు దగ్గరికి రా మేబీ మీది ప్యార్ మే పడిపోయాను ఇప్పుడు ఎలా ముంతాజ్ ఎయిట్ మినిట్ బోలో నా షిఫ్ట్ అయిపోయింది నేను ఇక వెళ్తున్నాను ఎవరైనా నయా పేషెంట్ అడ్మిట్ అయ్యారా ఇదిగో సాఫ్ట్వేర్ చేర్పించేది ఏదో మంచి హాస్పిటల్ చేర్పించచ్చు కదా ఏమైంది దీనికి ఎక్కడ ఒక్క ఫిగర్ లేదు ఇందాక టోక నడిచెళ్ళింది బాగునింది మళ్ళీ ఇటు ఎప్పుడు వస్తుందో ఏంటో గోవిందా ముంతాజ్ కథ విన్న తర్వాత నిన్ను మటర్ చేయాలనిపిస్తుంది గోవిందా అయితే అక్కడే వదిలేసి ఉండొచ్చు కదా గోవిందా నిన్ను హాస్పిటల్లో చేర్పించి బతికించింది నువ్వు చావకూడదని కాదు ఇద్దరు అమ్మాయిల ప్రేమను మోసం చేసిన నువ్వు ఎందుకు విషం తాగావో తెలుసుకోవాలని అక్కడికే వస్తున్నా
మా షెడ్లో నటరాజ్ అనే వ్యక్తి నాకు ఒక మల్టీనేషనల్ కంపెనీలో డ్రైవర్గా ఉద్యోగం ఇచ్చాడు. ఆ డైమండ్ రింగ్ అమ్మేసి ఓ మంచి కారు కొనుక్కొని ఓ బ్యూటిఫుల్ లైఫ్ సెట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ తింగర్ది ఆ రింగ్ పారేసింది, అందుకే నేను దాన్ని పారేశాను. వీడి బుద్ధి ఇంకా మారలేదు. మరి సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నాడు? ఏంటి ఆ ఆగిరాని ఎక్స్ప్రెషన్? బాత్రూమ్ వస్తుందా? ఒరే ఆగిరాటం కదరా, గుండెపోట వస్తుంది. ఒరే చొట్టబొక్కలోడా, నీ చొట్టబొక్కల వెనక ఇంత అందమైన మోసం, ఇంత అందమైన చీటింగు, ఇంత అందమైన దుర్మార్గం. ఒరే నేను బతికుండగానే నిన్ను చూడాల్సి వచ్చిందిరా జీవితంలో. నిండు జన్మల బంధం నీది నాది. ఏంటి బొమ్మల బెదరస్ లో బొమ్మల నుంచి ఉన్నా? డాక్టర్, ఈ వార్డ్ లో ఉన్న పేషెంట్ కి మందులు ఇద్దామని. ఏది ఆ చీపు విషయం దగ్గర ఆడా, వాడి నోటికే కాదు ముడ్డికి కూడా వేయాలి. పద అమ్మో డ్రిల్ మాస్టర్. ఏంటి మగాలంటే సిగ్గా, లోపలరా. ఏంటి ఓరక్షన్ చేస్తాడు? ఏమైందమ్మా? డాక్టర్ నాకు ఇంజెక్షన్ వద్దు డాక్టర్. అలాగా, ఈ చేయి ఇక్కడ పెట్టుకోమ్మా. సిస్టర్ గుచ్చి. డాక్టర్ ప్యాంట్ ఇప్పకుండా అలాగే పొడిచాను డాక్టర్, నాకు సిగ్గు. ఇలాంటి సీట్లు చాలా చూసింది అమ్మాయి, నువ్వు పొడిచాయి. పక్క వాటిలో ఎమర్జెన్సీ కేసు వచ్చింది, ఒకసారి నువ్వు వెళ్ళవా? గోవిందు నా మాట విను, బలవంతంగా ఆత్మహత్య చేపిస్తే అది ఆత్మహత్య కింద రాదు, మాట కింద వస్తుంది. వైదేహి అంటే నీ ఫస్ట్ లవరు. తను చూసావు సాఫ్ట్వేర్, తను పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉందో. అది నన్ను చేసుకుని ఉంటే పాపం చాలా కష్టాలు పడేది, అందుకే వదిలేశాను. దానికి ఏం లోటు చేశానే, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకున్నాను. అదే నేను చేసిన నేరమా? గుండెల్లో పెట్టుకుని చూసుకున్నానే, ఈ గుండెల్లే తన్నేసి వెళ్ళిపోతుంది. బాధ్యత లేని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం అది బాధపడుతుంటే చూడలేమనే కదా ఇదంతా చేసింది. అది ఎలాగో వాడితో వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. అదే కనుక జరిగితే మనందరం మోక్కుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలి. అంటే వైద్యుని నువ్వు కావాలని వదిలేసావా? నువ్వు నాకు అర్థం కావట్లేదు గోయిందు. నాకు నేనే అర్థం కావట్లేదు, అందుకే చచ్చిపోదాం పద. గోయిందు చూడు, టైంకి మందులు వేసుకోవాలంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదు. తప్పనిసరిగా వేసుకుంటాంగా, నువ్వేం టెన్షన్ పడ. గోవిందు రండి, వెళ్ళిపోతాం రండి. హాస్పిటల్ చెకప్ అన్న మళ్ళీ వెళ్దాం అంటావు ఏంట్రా? చెకప్ వద్దు, ఏమీ వద్దు, రండి వెళ్ళిపోతాం. అంటే స్టేసీ బాయ్ ఫ్రెండ్? అవును సాఫ్ట్వేర్, అప్పుడైతే అమ్మాయి కోసం పేరెంట్స్ ని వదిలేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు చూడండి, పేరెంట్స్ ఎంతో సంతోషంగా ఉన్నాడు, అందుకే కావాలని విడి తీసా. ఏమైంది పోయిందు? ముంతాజ్ గురించి ఆలోచిస్తానే తట్టుకోలేకపోతున్నాను సార్. అమ్మాయి నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది సార్. యదోది ఒక్కరోజు మందు కోసం జీవితమే నాశనం చేసుకున్నా. గోవిందు నువ్వంటే ఏంటో తెలియకముందు నిజంగా నేను దారుణంగా తిట్టాను. ఈ షార్ట్ టైంలో ఫ్రెండ్షిప్ పెరిగిన తర్వాత నువ్వంటే ఏంటో తెలిసింది. నిజంగా నువ్వు చాలా గ్రేట్ రాజా, గర్వంగా ఫీల్ అవుతున్నాను నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు. ఐ లవ్ యూ రాజా, రియల్లీ ఐ లవ్ యూ. ఇంతకంటే ఒక సెకండ్ కూడా బ్రతకలేను, పదని చచ్చిపోతాను. ఇంకా చచ్చిపోతామంటే వింటయ్యా, అప్పుడే ఐ లవ్ యూ చెప్పాను. నాకు చాలా పనులు ఉన్నాయి నాన్న చేయాల్సింది. పర్లేదురా గోయిందు, నా మాట విను గోయిందు. ముంతాజ్. ముంతాజా? ముంతాజ్, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు.
మీ చరిత్ర అంతా విన్న తర్వాత మీరు మంచి మనుషులని తెలిసింది. ఆ మంచి మనసుతో మాకి షాదీ చేసుకుంటాను. బ్రదర్ నువ్వు వెళ్ళి హ్యాపీగా సూసైడ్ చేసుకోవచ్చు. బాయ్. గోయిందు నీకు నలుగురా, ఒక్కరు రారా నా కోసం? వస్తారు, నాకు టైం వస్తుంది. సారీ. సారీ అండి. హలో, మాట్లాడండి. ఏవండి, మీ కాళ్ళు చూసా ఏమీ లేదు, మెడ చూసా ఏమీ లేదు, అంటే మీకు పెళ్ళి కాలేదు అవునా? లేదు. ఎందుకు అడిగారు? నాకు కూడా పెళ్ళి కాలేదండి. సో సో అంటే సో సో అండి. ఏవండి, మీరు నవ్వితే ఆల్ రైట్, నవ్వకపోతే ఆల్ అవుట్. నవ్వారు, మీరు నవ్వారు, రైట్ రైటే, రైట్ రైట్.